నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 3వ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో చేపట్టి చాలా వడివడిగా అడుగులు వేస్తూ ఉంది, దూకుడుగా పోతా ఉన్న విషయం కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి సీఎంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపైన ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారంలో భాగంగా ప్రొటెస్ట్ స్పీకర్గా ఎంఐఎం సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఉండడం జరిగింది. సో దీన్ని భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయన ఉంటే మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు చేయకుండా కొత్త స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ ఎంపిక అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాస్తవంగా. సో ఈ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపిక పట్ల ఈరోజు కాంగ్రెస్ మళ్ళా ఎంఐఎంకు దగ్గర అవుతుందా, లేకపోతే ఎంఐఎమే కావాలని మరి కాంగ్రెస్ దగ్గర అవుతుందా, అసలు ఎంఐఎం పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతుంది అనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఎంఐఎం పైన అసలు ఎంఐఎం పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతుంది, గతంలో స్వాతంత్ర రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, రీసెంట్ ఎలక్షన్స్లో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా మద్దతు తెలిపింది అనేటువంటి కోణంలో ఎంఐఎం సంబంధించిన పొలిటికల్ గేమ్ని వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సీనన్న. అన్న, ప్రస్తుతం ఇక మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, మనందరం కూడా చూస్తాము కొత్త ప్రభుత్వం చాలా దూకుడుగా పోతున్నట్టు మనకు కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఎంఐఎం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఎంఐఎం పాత్ర ఏంటి, అసలు ప్రొటెస్ట్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీనే పెట్టడం వెనుకల అసలు కారణం ఏమైంటుంది అసలు? సీనన్న, ఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, ఎస్, అదొక ముస్లింల పార్టీ ఉంది, ప్రారంభించింది. స్వాతంత్రానికి ముందు ఉంది, స్వాతంత్రం తర్వాత ఉంది, తెలంగాణకు ముందు ఉంది, తెలంగాణ తర్వాత. ఆ పార్టీ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు మార్చడంలో, వ్యూహాలను మార్చుకోవడంలో, ఎత్తులు వేయడంలో నెంబర్ వన్ పార్టీ. అంటే ఊసరవెల్లి రాజకీయాలు కావచ్చు, లేదా తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికో, లేకపోతే ఆ పాత పచ్చిలో పట్టును సాధించుకోవడానికో, ముస్లింలలో తామే టేకేదార్, ముస్లింల తరపు నుంచి తాము టేకేదార్ అనుకుంటుంది. ఆ టేకేదారు గుత్తాధిపత్యాన్ని చెలాయించడానికి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి అధికార పార్టీలకు అంటగాగుతుంది. అంటగాగుతూనే ముస్లిం ప్రయోజనాల కోసమని, ముస్లిం ప్రజల ప్రయోజనాల కోసమని ఒక చేసుకోవడము, లేకపోతే ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. ఆ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆ పార్టీ మొదటి నుంచి దిట్ట. మనం గమనిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్కసారి ప్లేట్ పెరాయించింది. అవును, మనకున్న సమాచారం మేము మద్దతు చేస్తాం, ఈ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన మద్దతు చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా, అంటే సలావుద్దీన్ ఓవైసీ కాదు, అసదుద్దీన్ ఓవైసీ కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ కదా. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఏమో దీంట్లో మౌనంగా ఉండు, అక్బరుద్దీన్ ఓవైసీ ద్వారా మంత్రాంగం చెలాయించింది ఆయన జాతీయ రాజకీయాలు. ఇక్కడేమో అంటే కాంగ్రెస్ను దగ్గర కావడానికి ఎంఎం ప్రయత్నిస్తుందా, లేకపోతే ఎంఎం దగ్గర తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఎవరి ప్రయత్నాలు రెండు కారణం. ఎట్లా అంటే మీకు చెప్తాను, మనము గమనిస్తే ప్రీ పోల్ ఆర్ ఆఫ్టర్ పోల్, ఎస్, ప్రీ పోల్ ముందు ఏం జరిగిందంటే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర పదజాలంతో ప్రస్తుత ముఖ్యమంత్రిని అండ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర పదజాలం అంటే పరుష పదజాలంతో, ఆర్ఎస్ఎస్ కాటీళ్ళు, నిక్కర్ కటీళ్ళు, అది ఇది చాలా పదజాలం ఉపయోగించారు. ఉపయోగించిన క్రమంలో అప్పుడు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా వచ్చి ఫస్ట్ అటాక్ చాలా తెలివిగా ఏ టీం బి టీం సి టీం అన్ని కలిపి చేశారు. ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మూడు మేము ఒకటే. ఆ క్రమంలో కూడా కొన్ని పొలిటికల్ డ్రామా జరిగినాయి. అవును, అమ్జదుల్లా ఖాన్ అన్నాడు యాకుత్పురం నుంచి, ఆల్మోస్ట్ ఆయన గెలిచిండు. అసలు విచిత్రమైన యాకుత్పురం నుంచి గెలిచినంత పని చేసిన 800 ఓట్లే. అయితే అమ్జదుల్లా ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ మీరు వ్యతిరేకంగా ఉన్నారు కదా, బీఆర్ఎస్కి అవుట్ రైడ్గా చేస్తున్నాడు కదా, ఎవరు ఓవైసీ బ్రదర్స్ చేస్తున్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళు చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేయండి, యాకుత్పురం నుంచి నేను గెలుస్తానన్నాడు. అవును,
ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదించిండు. ఆయన స్వయంగా నాకు చెప్పిన మాట, రేవంత్ రెడ్డిని ఆలోచించుండొచ్చు అంతకుముందు మాట. అయితే వాళ్ళు వీళ్ళకి సహాయం నిరాకరణ చేశారు ఎంబీటీకి. ఎంబీటీకి మరి ఓవైసీ బ్రదర్స్ అంత తిరుగుతున్నప్పుడు వాళ్ళు అంటగాగిండ్రు బీజేపీతోని కాంగ్రెస్తో అన్నప్పుడు, మరి మీరు అమ్జదుల్లా ఖాన్ అండ్ ఇతర పెద్దలు ముంతాజ్ ఖాన్ ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు వీళ్ళు సరైన సపోర్ట్ చేయలేదు. చేయకపోగా వాళ్లకు మేము వ్యతిరేకంగా కానీ లేకపోతే సపోర్ట్ చేయడానికి కానీ ముందుకు రాలేదు. కారణం ఏంటంటే రేపు పొరపాటునో గ్రహపాటునో అత్యవసర మెజారిటీతో అధికారంలోకి వస్తే మాకు ఎంఐఎం సీట్లు అవసరం అవుతాయి. అన్ని పార్టీలు అదే, కాంగ్రెస్ పార్టీలు అది, బీఆర్ఎస్ కూడా అదే. అయితే ఇక్కడ వాళ్లకు సపోర్ట్ చేయకపోగా ఎంత పోరాడి 80 ఓట్లతో వెళ్ళిపోయాను, 800 ఓట్లతో వెళ్ళిపోయాను, ఓడింది. అది కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేయడం, నిర్బంధం చేయడం, నిర్బంధం చేయడం వల్ల రిగ్గింగో ఏదో నాంపల్లిలో కూడా అట్లనే జరిగింది. అయితే ఎంఐఎంను ఎప్పుడైతే బీఆర్ఎస్ వీళ్ళంతా ఒకటి బీటీఎం సిటీ అన్నారు, అదే పద్ధతిలో కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించే లోపాయకారిగా ఒప్పందం అంటే రేపు అవసరం అయితే ఆఫ్టర్ పోల్. ప్రీ పోల్లో వాళ్ళు బీఆర్ఎస్తోనే బంధం ఉంది, నిజంగా బీఆర్ఎస్తో బంధం, ఎంఐఎంది పెవికోల బంధమే. అవును, లెక్క చూస్తే బీఆర్ఎస్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిండు. అవును, ఈవెన్ జిహెచ్ఎంసీ పరిధిలో 16 సీట్లలో కనీసం ఒక 5-6 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశాలన్నీ కూడా కోల్పోవడం కారణం జిహెచ్ఎంసీ అండ్ అవుట్స్కర్ట్స్ లో. ఎస్, మీరు గమనించండి రియల్లీ అది. ఎస్ ఎస్, రాజేంద్ర నగర్. ఎస్, రాజేంద్ర నగర్ అయితే నేను కల్లార చూసిన అసదుద్దీన్ ఓవైసీ అవుట్ రైట్ ఏం చెప్పిండు, స్వామి యాదవ్ అని కార్వాన్ నుంచి తెచ్చి క్యాండిడేట్ గా పెట్టిండు. అవును, ఆయనకి ఏం చెప్పింది తెలుసు, అసదుద్దీన్ ఓవైసీ రెహమత్ అనే ఒక ఆయన, అబ్దుల్ రెహమాన్ అని ఒక ఆయన ఉంటాడు, వాడు వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ ద్వారా ఫోన్ చేయించడము, అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ రాకమని చెప్పిండు అని చెప్పిండు. సులేమాన్ నగర్, హాసన్ నగర్ అక్కడ 180,000 ఓట్ల వరకు ఉంటాయి, ఇటు రావద్దు, నువ్వు హిందూ దాంట్లో చేసుకో, ఇక్కడ రావద్దు అన్నాడు. తీరా చూస్తే అక్కడ 20% ఓట్లు ఎంఐకి పడ్డాయి, 60% ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి. అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ ఉన్న రాజేందర్ ఎమ్మెల్యే క్లియర్గా చెప్పడం జరిగింది, ఓకే యూ క్యాన్ మేనేజ్, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఏం మేనేజ్ చేశారు, అందరూ బహిరంగ సత్యం అది మేనేజ్ చేసినది. అట్ ద సేమ్ టైం దానికి ఏం కారణం చెప్పిండు, బీజేపీ మనం ఇక్కడ బీఆర్ఎస్ కేకపోతే బీజేపీ గెలుస్తుంది, బీజేపీ బలంగా ఉందని చెప్పిండు. ఆ తెలుగు ఉపయోగిస్తాడు అది. దానికి ముస్లింలు డబ్బు హోల్ మేనేజ్మెంట్ అండి, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కొందరు, కొందరు మతపరంగా ఉంటారు, కొంత సెంటిమెంట్గా వేస్తారు. డబ్బుల ప్రభావం పనిచేసింది. ఎట్ ద సేమ్ టైం మనం ఓటు వేయకపోతే బీజేపీ గెలుస్తుంటండి, నిజంగా నా సెకండ్ పొజిషన్లో అదే ఉంది. అయిపోయిందా, అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మహేశ్వరం. మహేశ్వరంలో మొదటి నుంచి కూడా సబితారెడ్డికి వాళ్ళు అనుకూలంగానే ఉంటారు ఫస్ట్ నుంచి. సో ఈసారి కూడా మళ్ళీ ఏం చేశారంటే కొంత మారింది, మీరు గమనించరో లేదు, ముస్లింలలో చాలా ఎక్కువ భాగం రూరల్ ఏరియాలో కాంగ్రెస్ మారింది, అరబ్బన్లో కూడా కాంగ్రెస్ మారింది. అయితే దాన్ని తిప్పగలిగిండు అసదుద్దీన్ ఓవైసీ చాలా తెలివిగా, మనము పొరపాటున 2 పార్టీలకు వేస్తే బీజేపీ గెలుస్తుంది, 19 సీట్లలో గెలుస్తుంది. ఓపెన్గా చెప్పిండు, రహస్యంగా చెప్పిండు, సందేశాలు పంపిండు అక్కడ మహేశ్వరంలో. అక్కడ ఈసారి కాంగ్రెస్కు కూడా ఓట్లు చీలే అవకాశం ఉంటే చాలా వరకు, కానీ పోలరైజ్ చేయడంలో చివరి నిమిషంలో అక్కడ మీటింగ్ పెట్టి చెప్పడం చేయడం జరిగింది. నెక్స్ట్ అదొకటి ఎల్బీ నగర్ కూడా, ఎల్బీ నగర్లో అదే పద్ధతి అనుసరించారు. ఎందుకంటే అక్కడ బీజేపీ వస్తుంది, బీజేపీ ఎక్కడ పోయి బీజేపీని పెట్టారు, రాజాసింగ్ ని ఓడగొట్టడానికి విఫలయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో రాజాసింగ్ అనుమాన పడ్డాడు, నా వాళ్ళు కూడా నాకు సహకరిస్తలేరు, అక్కడ నుంచి ముంచుకొస్తుంది ముప్పు, ముస్లింలు ఎంత ఏకం చేస్తున్నారు, ఇక్కడ పార్టీ నాయకులు ఏమన్నా అండగా నిలుస్తలేరని చాలా ఒక ఏడుసేపు పని చేసిండు. ముస్లింలు నాకు వ్యతిరేకంగా కూడా అన్నాడు ఒక దశలో, ఎందుకంటే అక్కడ అర్థం అయిపోయింది మొత్తం మీటింగ్లు అవుతున్నాయి. అక్కడ 80,000 ఓట్లు, 2,50,000 పైన ఉన్న ఓట్లు 30% ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లను కూడా పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయినారు. అందులో 2,000-3,000 మాత్రమే కాంగ్రెస్ పోయినాయి. అవును,
మిగతా ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు అన్ని బీఆర్ఎస్కి వచ్చింది. కానీ ఆ విషయం పసిగట్టి హిందూ అంటే మెజారిటీ ఓటర్లు, మతం అనేది కాకుండా మెజారిటీ ఓటర్లు పోలరైజ్ అయిపోయారు. మళ్ళీ ఎటు రాజాసింగ్ అట్లు ఆయన బయటపడ్డాడు. ఆ పోలరైజేషన్లో మెజారిటీ బాగానే వచ్చింది. అంటే పరిస్థితి ఆ పరిస్థితి తెచ్చింది అసలు జూబ్లీస్లో. మీరు జూబ్లీస్కి వస్తే అవుట్ రైట్, జూబ్లీస్కి వస్తే జనరల్గా ఇప్పుడు మీరు అన్న ఈక్వేషన్ ఇక్కడ పనిచేయలేదు వాస్తవంగా. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉండే, ఎక్కువ శాతం బీజేపీ పెద్దలేదు కానీ ఇక్కడ కూడా ఇంపాక్ట్ అయిపోయి కంప్లీట్గా అది బీఆర్ఎస్కి ప్లస్ అయింది కానీ కాంగ్రెస్ ప్లస్ కాదు. ఇప్పుడు మనం జూబ్లీస్ పోలింగ్ సరళి చూస్తే కావాలని ఒక ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించింది కాంగ్రెస్. జూబ్లీస్లో ముస్లిం అభ్యర్థి పెట్టారు, అంతకుముందు ఒక యాదవ్కి ఇచ్చేవాళ్ళు, నవీన్ యాదవ్. ఈసారి ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు అంటే ఓటు చీలాలని. అంటే ముస్లిం అభ్యర్థి అంటే ఆటోమేటిక్గా పతంగి పడితే ఓట్లని, అది కొంత తక్కువ పడ్డాయి. అక్కడ ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకి బాగా చీలినాయి అక్కడ. ఫస్ట్ సెకండ్ వచ్చింది, దానివల్ల బీఆర్ఎస్ బయటపడ్డది. అక్కడ కూడా చాలా ప్రయోగం చేసిండు ఎవరు, అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ని గెలిపించడానికి. అంటే బీఆర్ఎస్కు ఓవరాల్లో స్టేట్లో చాలా గడ్డు పరిస్థితి ఉంది, అయినప్పటికీ బీఆర్ఎస్ గెలుస్తుంది అత్యవసర మెజార్టీతో అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తులలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అవును, అంటే చాలా నేషనల్ మీడియాతో కూడా డిబేట్ చేయడంలో చాలా కనబడింది చెప్పింది. ఆయనకంటే ఇంకెవరు మించిన ఎవరు ఉన్నారని. ఓకే, ఇది ఊహించి ఆయన ఆయన కాన్స్టిట్యుయెన్సీల మీద పెట్టని దృష్టి ఇతర కాన్స్టిట్యుయెన్సీ మీద పెట్టిండు. కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పెద్ద పెద్ద చాలా వరకు ముస్లిం ఓటాన్ని చెప్పారు. ఎందుకంటే బీజేపీ ప్రథమ శత్రువు, నేషనల్ పాలిటిక్స్ లేదు అంటారు కానీ ఇక్కడ ఆయన వాళ్ళ ఎజెండానే అది కదా. ఇప్పుడు రాజాసింగ్ గెలుస్తున్న అనేది ప్రథమ ఎజెండా, ప్రథమ శత్రువు ఎవరు, ఎంఐఎంను అడ్డం పెట్టుకుని ఆయన గెలుస్తాడు, బీజేపీ అడ్డం పెట్టుకుని వీళ్ళు గెలవాలి. శత్రుత్వము ఉంటుంది, అది దాని మీదే కదా ఓట్లు వచ్చేది. ఇట్లా ఒక 19 సీట్లలో 20 సీట్లలో అసదుద్దీన్ ఓవైసీ మాటలు, అక్బరుద్దీన్ ఓవైసీ వ్యూహం అన్ని పనిచేసినాయి. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యూహం తక్కువనే లేదంటే ఈ సీట్లలో ఒక హాఫ్ ఆఫ్ సీట్లు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఖచ్చితంగా గుంజుకునే అవకాశం ఉండే కదా. ఎందుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా చేయకుంటే రాజన్నగర్లో బీజేపీ వచ్చి అవకాశం ఉండే, పటాన్చెరులో వచ్చి, పటాన్చెరు సంగారెడ్డిలో కూడా, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఊడగొట్టడం ఆయన పాత్ర ఉన్నది. జహీరాబాద్ లో ముస్లిం మైనార్టీలు అధిక శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఫస్ట్ మన సర్వేలో. అక్కడ కూడా ఓట్ల చిరిగ తేవడంలో, బీఆర్ఎస్ కు ఫేవర్ గా మారడంలో అసదుద్దీన్ ఓవైసీ పాత్ర అంటే ఎంఐఎం పాత్ర అంతో ఇంతో ఉంది అక్కడ. సో ఇట్లా చూస్తే మనకు తెలంగాణలో దాదాపు 20 సీట్లలో అసదుద్దీన్ ఓవైసీ అండ్ ఎంఐఎం పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావం చూపారు. ఇంత చేసిన ఈ పార్టీ ఒక్కసారి అధికారం మారబడిన వాళ్ళ ప్లేట్ ఫిరాయించేస్తారు. ఆ వ్యూహం ఫిరాయించడం కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కు వాళ్ళ మద్దతు అవసరం, వాళ్ళకు అధికార పార్టీ అవసరం. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళ పార్టీ ఫండు ఇవన్నీ కాపాడుకోవాలి. ప్లస్ అవన్నీ కాపాడుకోవడానికి ముస్లిం మైనార్టీ ప్రజల సంక్షేమమే ముఖ్య, అభివృద్ధి ముఖ్యమని చెప్తారు. అవన్నీ కాపాడుకోవాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కావాలి, అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేయొద్దు, ఇవన్నీ వ్యూహాత్మకంగా ముందుకు అంటే చాలా చాకచక్యంగా ముందుకెళ్ళడం నంబర్ వన్. ఇది ఇప్పుడు కాదు, స్వాతంత్రం నుంచి ఉంది రజాకార్ పార్టీ అనేది. అంటే రజాకారులో నుంచి వచ్చిన పార్టీ అంటే రజాకారులు నుంచి నిజంగా వచ్చిన పార్టీ. కాసిం రజ్వీ స్థాపించిన దాంట్లో బహదూరియ జంగ్ నుంచి వాళ్ళ సాలార్ వాళ్ళ సలావుద్దీన్ ఓవైసీ నాన్న పెట్టినప్పటి నుంచి మనకు ఇవన్నీ క్రమంగా తెలుసు. విచిత్రం మొదట కూడా మనం అనుకున్నాం స్వాతంత్రం రాకముందు ఏమో దేశాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. విలీనం వద్దు, స్వాతంత్రం ప్రతిపత్తి ఉండాలి. తర్వాత రాగానే కాంగ్రెస్తోనే అటగాగింది. కాంగ్రెస్ ను పట్టుకొని రాజకీయాలు చేయడంలో కాంప్రమైజ్ పాలిటిక్స్ ఆడి లేని బలం ఉన్న చోట కూడా సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఎన్నిక కావడం అనేది వరుసగా రాజకీయాలు నేర్పింది ఆయన. లోపాయకార ఒప్పందాలు ఎట్లుంటాయో అని నేర్పింది కాంగ్రెస్కు సలావుద్దీన్ ఓవైసీ.
ఎందుకంటే గతంలో మీరు చూస్తే మెజారిటీ హిందువులు, మైనార్టీ ముస్లింలు. ఆ సీట్లో ఆయన హైదరాబాద్ సీట్లో గెలిచిండు. ఆయన 5-4 సార్లు గెలిచిండు. అట్లా ఎందుకు గెలిచిండు? చేవెళ్ళ, తాండూర్, వికారాబాద్ అంతనేమో 60-65% హిందూ ఓట్లు, 35% మైనార్టీ ఓట్లు, 30 లో 30 అప్పుడు. కార్వాన్, యాకత్పుర, చంద్రాయణగుట్ట, చార్మినార్ 4, మిగతా ఇక్కడ ఉన్న హిందువులు, అక్కడ ఉన్న హిందువులు 70-65% ఉంటారు. దాంట్లో బదంబాలి మధ్యలో వచ్చి పోల్డరైజ్ చేయడానికి ప్రయత్నం చేసి చాలా పోటాపోటీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి 2 సార్లు కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థుల్ని పెట్టించిండు హిందువులు ఓడించడానికి, పండినే ఇచ్చిండు. దానితో మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం, మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీతో మాత్రమే ఒక్కసారి వాళ్ళకు తేడా వచ్చింది. మిగతాసారి 1994లో తేడా వచ్చింది ఎన్టీ రామారావుతో, బీజేపీతో చేశారు కాబట్టి. కానీ 1999లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో అక్కడ కాంప్రమైజ్ పాలిటిక్స్ నడిచినాయి. అంటే మేయర్ సీట్ను కొట్టేసిరాలు, చీగల కృష్ణారెడ్డి కొట్టేసిండు. కానీ ఎంపీకి ఒక్కసారి 2 సార్లు వాళ్ళు ఇంద్రారెడ్డిని ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేయడం, చీగల కృష్ణారెడ్డిని పెట్టడం, ప్రభాకర్ రెడ్డిని పెట్టడం, ఇటువంటివి జరిగినాయి. మళ్ళీ మేయర్ విషయం వచ్చే వరకు ఎంఐఎంను కొట్టేసింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి. ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అంత మాత్రమే ఉండే బాగానే ఉండే. అప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ లేదు, అప్పుడు బాగా లాఠీచార్జ్ అయింది. అయినప్పటికీ కూడా బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని లొంగిపోయాడు. ఇది అసదుద్దీన్ ఓవైసీ, మీరు రికార్డు తీసే చెప్తాడు బలమైన నాయకుడు ద బెస్ట్ రూల్ అని చెప్పి కొంత లొంగిపోయే పరిస్థితి చేసింది. తరువాత అవుట్ రేట్గా 1999 తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డికి అవుట్ రేట్ సపోర్ట్ చేశారు. చేయడం ద్వారా 4% ముస్లిం మైనార్టీలకు ఈబీసీ కింద చెప్పించిన మేము ఆయన ఘనత దేవుడు అన్నారు. తర్వాత రాజశేఖర్ చనిపోయాడు, మళ్ళీ పోల్ట్ ప్లేట్ పిరాయించారు. అప్పుడు తెలుగుదేశం అజిటేషన్ వచ్చింది, తెలంగాణ అజిటేషన్. తెలంగాణ అజిటేషన్ ఏమన్నాడు? మాకు తెలంగాణను మేము వ్యతిరేకిస్తున్నాం బికాజ్ ఆఫ్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయ పరిణామాలు మారి తెలుగుదేశం పార్టీ వ్యానిష్ అయిపోయి ఆ వ్యాక్యూమ్లో ఆ వచ్చే గ్యాప్లో బీజేపీ బలపడుతుంది, బీజేపీ ఏ రోజు ఒకరోజు అధికారంలోకి వస్తుంది, ముస్లింల ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకే మేము అవసరమైతే లాస్ట్కి ఒక రాజసూత్రం చెప్పారు, రాజ తెలంగాణ అయితే మేము చూస్తామన్నారు. అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డితో అంటగాగిండ్రు. కానీ ఒక విషయంలో కిరణ్ కుమార్ రెడ్డికి వీళ్ళకు మహావీర్ హాస్పిటల్ విషయంలో, తర్వాత ఒకటి హేట్ స్పీచ్ కేసులో ఒకటి లోపలేయడం దూరం అయిపోయి అప్పుడు రాయల తెలంగాణ 10 మంది ఇచ్చారు ఒకటేసారి. సో ఇట్లా ఎప్పటికప్పుడు వివాహాలు మార్చడంలో, ప్రతి వివాహాలు సిద్ధం చేసుకోవడంలో 1. అయితే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ వ్యూహాల పరంగా విజయాలు సాధించడంలో వాళ్ళు దిట్ట కనబడుతున్నారు. వాస్తవంగా నిజమే, వాళ్ళు వ్యూహాలు అమలుపరచడంలో చాలా పర్ఫెక్ట్ గా అమలుపరుస్తారు. ఎదుటి శత్రువు అయినా కానీ ఆ శత్రువును కూడా బుట్టలు వేసుకోవడం, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల్లో, లేదా రాజకీయాలు రాజీ పడడం, కాంప్రమైజ్ పాలిటిక్స్ రెండు ఉంటాయి. బ్లాక్ మెయిలింగ్ ఇప్పుడు తక్కువైంది, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎక్కువైంది. తెలివిగా మాట్లాడడం, ఒక హోంవర్క్ చేయడం, పాలిటిక్స్ మీద హోంవర్క్ చేయడం, ఆ డైమెన్షన్ సెటప్ మారితే చూడడం, వీళ్ళు దిట్టాని ఇది ఓవైసీ బ్రదర్స్ దిట్ట. ఈసారి మాత్రం బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. బీఆర్ఎస్ గెలుపు చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ చక్రం తిప్పిండు. కానీ ఆయన సొంత కోటల టేకేదార్ అయితే గుత్తాధిపత్యాన్ని కోల్పోయాడు. ఎందుకు 7 సీట్లు గెలిచినాయి కదా? లేదు, గెలిస్తే సీట్లు మీరు పోలింగ్ సర్వేని గమనించండి, ముస్లింలు ఏవైపు మళ్ళిండ్రు, చార్మినార్లో మొట్టమొదటిగా చార్మినార్ సీటును అక్బరుద్దీన్ ఓవైసీ కొడుకుని పెట్టాలనుకుంటు ఫెయిల్ అయిపోయినారు. తిరుగుబాటు చేసిండ్రు ముంతాజ్ ఖాన్, తిరుగుబాటు చేసిండ్రు సలోగ్గిన్ ఫస్ట్, జుల్ఫికార్ అలీ తెచ్చిండ్రు, అక్కడ సీట్ అంతా మెజార్టీ రాలేదు, 70-80-90 వేల మెజార్టీ, 20 వేల మెజార్టీ. అక్బరుద్దీన్ తప్ప అంతటా మెజార్టీ కోల్పోయినారు. ఆకుత్పుర ఆల్మోస్ట్ డిఫీటెడ్, ఆల్మోస్ట్ 25% పోలింగ్ అయింది. ఆ పోలింగ్ కూడా
ఇన్ఫేవర్ ఆఫ్ ఎంపీటీకి అయింది. ఎంపీటీకి అయింది, అవును. ఆ పరిస్థితిని చూసి వాళ్ళు చాలా చాలా హైరాణ పడ్డారు. అయిపోయింది, మలకపేటకు అయిపోయిందని మలకపేట గెలిచారు, పంపటేవల్ని గెలిచారు. యాకత్పుర, చార్మినార్, చార్మినార్లో మీరు అనుకుంటే సాధించలేకపోయారు. చార్మినార్లో అభ్యర్థిని నాంపల్లిలో మేయర్ అభ్యర్థిని పెట్టి సరే ఓకే. అక్కడ ఏంది, మ్యానిపులేషన్ మ్యానిపులేషన్ పోల్ మేనేజ్మెంట్. వాస్తవంగా ఫిరోజ్ ఖాన్ గెలవాలి, గెలుస్తాడని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవంగా గెలవడం అయిపోయింది, గెలుపు ఖాయమనేది అన్నారు. కానీ లాస్ట్ ఫిరోజ్ ఖాన్ కు మీరు అన్నది కరెక్ట్. ఫిరోజ్ ఖాన్ కు చాలా అభిమానం ఉంది ప్రజలలో, ముస్లిం ప్రజలలో, హిందూ ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ బీజేపీ కూడా ఎక్కువ చీలడం వల్ల, అంటే ఈ హిందూ మెజారిటీ పీపుల్ కూడా ఇక్కడ వేస్తారు అనుకున్నారు, తక్కువ స్థాయిలో వేసారు వాళ్ళు. బీజేపీ స్ప్లిట్ అయింది, చాలా చోట్ల బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినాయి ఈసారి మీరు గమనించారు. దానివల్ల గుర్తెబ్బ అయింది, మ్యానిపులేషన్ పోల్ మేనేజ్మెంట్, ఇంకా కొన్ని ఆయన అనేది ఏంటంటే బోగో చోట్లు ఎప్పుడో నమోదు చేసుకుని అవి కూడా వచ్చినాయి. ఇవన్నీ చూస్తే ఓవరాల్ గ్రౌండ్లో ఆయనకు అనుకూల పరిస్థితి ఉంది. పోయినసారి ఉండే ఈసారి ఉండే పోల్ మేనేజ్మెంట్లో, పోలింగ్ దాంట్లో మ్యానిపులేషన్లో ఆయన తేడా వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే టేకేదార్ అనుకున్న ముస్లిం పిల్ల టేకేదార్ అనుకున్నారు, ఎంత దెబ్బతిన్నారండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2.57% తగ్గింది ఈసారి. 2.57 నుంచి 3% వచ్చే ఓట్లు మొత్తానికి ఎంఐఎంకి ఈసారి 2.2%కి పరిమితమైనవి. ఆల్మోస్ట్ 5.6 తగ్గినాయి. తగ్గినాయి, పెరగాలి కదా, తగ్గినాయి. పోలైన ఓటు తగ్గినాయి, పోలింగు తగ్గింది. ఎందుకులే అవసరం అనుకున్నారు. తర్వాత అవసరం అనుకున్న ముస్లింలే ఆల్మోస్ట్ మళ్ళీ ఎంబీటీని గెలిపించే ప్రయత్నం చేశారు. ఎంబీటీకి అప్పట్టున్న మళ్ళా ప్రాభవం తెలుసు కదా, ఇప్పుడు 1994 ఆ పీరియడ్లో ఎంబీటీ తిరుగుబాటు జెండా ఎగిరేసింది. ఇప్పుడు NTR పీరియడ్, అప్పుడు 2 సీట్లు వచ్చింది, దీని మీద పైచేయి సాధించింది. తర్వాత సలావుద్దీన్ ఓవైసీ ఎమ్మక్క మస్జిద్ పోయి నేను ఈ బాబ్రీ మస్జిద్ కుల్చివేతలో నేను చేసిన నా సాయశక్తుల ప్రయత్నం చేసిన నేను అల్లా సాక్షిగా అని చెప్పి మళ్ళా ఏదో చేయడం, మళ్ళీ ఎంబీటీ వెనక్కోవడం రావడం. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అటువంటి పరిస్థితి ఎదురైంది. చాలా మామూలులో టఫ్ రాలేదు, ఆ ప్రజల్లో మార్పు వచ్చింది. ముస్లిం ప్రజల్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చింది. అయితే అవుట్స్కర్ట్స్లో ఇతర ప్రాంతాలు ప్రభావం చూపెట్టింది. అంటే ఇట్లా ఇట్లా ఎంఎం చెప్తే ముస్లిం సమాజం మొత్తం కూడా వినే పరిస్థితి ఉందంటారు. అసలు ఎంఎం చెప్తే ఎంఎం బీఆర్ఎస్ ఓటు అని చెప్పి గంపగుత్త ఓటేసే పరిస్థితి, అంటే ముస్లిం సమాజం వీళ్ళని నమ్మే పరిస్థితి ఉందంటారా? అసలు హైదరాబాద్ పాత బస్తీ వరకు వదిలేస్తే మిగతా చోట్ల ఒకటి, ఇక్కడ సూత్రం ఏముంటుందంటే దెర్ ఇస్ ఆల్టర్నేట్ ఫోర్స్. ముస్లిం ప్రజలు ఏమనుకుంటారంటే ఎవరైనా చావచ్చు. ఇప్పుడు రాజాసింగ్ ఆల్టర్నేట్ లేరు, రాజాసింగ్ ఒక ఎజెండా మీద గెలుస్తు, సేమ్ వీళ్ళకే వర్తిస్తుంది, సేమ్ మతం ఎజెండా కావచ్చు. ముస్లిం మైనార్టీల ప్రయోజనాలే మాకు ప్రధానం అంటారు, కానీ వాళ్ళ ప్రయోజనం ఏం చేస్తారో అందరికి తెలుసు. విద్యా వైద్యంలో వాళ్ళకి ఏం చేస్తారో తెలుసు, మాయమాటలు చేయడం లేకపోతే తక్షణ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఉన్నారు. అయితే ఇక్కడ ముస్లిం ప్రజలకు ఏ వేగింపు ఉన్నది రాజకీయాలు, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్ వల్ల మాకు న్యాయం జరుగుతలేదు, ఏం చేయాలని వాళ్ళు ఆలోచన పడి ఆల్టర్నేట్ ఫోర్స్ ఇంకా లేదనుకుంటున్నారు వాళ్ళు. ఆల్టర్నేట్ ఫోర్స్ లేదు కాబట్టి ఒక ముస్లిం ప్రతినిధులను చట్టసభలో పంపడం వల్ల ఒక ప్రాతినిధ్యం ఉంటుంది కదా, ఆ ప్రాతినిధ్యం ఏదో మంచో చెడో తండుకో మండుకో మా వాళ్ళు ఉంటారు కదా, ఆ లాస్ట్ మీట చేంజ్ చేస్తారు. చాలా వాళ్ళు మొత్తం ఒక ఏకపక్షంగా పోలరైజ్ కాలే కదా, కొన్ని చాట్ల ఇప్పుడు కాలే కదా. రూరల్ మొత్తం కంప్లీట్గా గ్రామాల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేకపోతే సెమీ అర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వీటిలో చాలా వరకు ముస్లిం పాపులేషన్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ఓటేసినట్టు కొంత మనకు సమాచారం. కానీ మీరు చూసారు కదా, ఎవరు అప్పీల్ చేయాలి అంత గట్టిగా ఎవరు మాట్లాడాలి అసదున్ వయసు, ముస్లిం ప్రయోజనాలను కాపాడిన ఎవరో చూడండి సవాల్ విసిరిండి ఆయన. రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు, విద్యా వైద్య సదుపాయాలు కావచ్చు, ఎవరు చేసారు? అసలు ముస్లింలను మత పెద్దలకు ఆయన క్లాస్ వచ్చింది,
మత పెద్దలు జైరాబాద్లో కూడా మత పెద్దలు పిలిపించారు. ఇక్కడ మత పెద్దల వల్లనే చార్మినార్లో తలొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పుడు తగ్గలే, ఎవరు చేసారు చెప్పండి మీరు అని సవాల్ విసిరండి. సవాల్ విసిరి బహిరంగంగా అప్పీల్ చేసాడు. చేయడం ద్వారా కొన్ని చోట్ల కొంత చీలి బీఆర్ఎస్కు ప్రయోజనం అయింది. కొంత ప్రభావం లేదంటే 20-25 మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది. అదే అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్కు నాకు తెలిసి ఒకటి ఎట్లీస్ట్ అనుకుందాం 7-8 సీట్లలో లేదా 10 సీట్లలో గెలవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమేం కారణం. కాంగ్రెస్ మొత్తమే పతా లేకుండా పోవడం ఇక్కడ మన హౌస్ కట్స్లో కానీ ఒక వికారాబాద్ పరిగి తప్ప దానికి కారణం ఇబ్రాహీంపట్నం తప్ప ఎంఐఎం ఒక కారణం అని చెప్తున్నా. బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కూడా దానికి కారణం. ఎవరంటే అర్బన్ ఓటర్లు ఎట్లుంటారంటే డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ మీద చూస్తారు తప్ప రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే ఎట్లా చేస్తుందని అనుకోరు. ప్రోగ్రెస్ బాగుందా లేదా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగుందా లేదా, వెదర్ వీఆర్ సేఫ్ ఆర్ నాట్ అని చూస్తారు. చూసినప్పుడు నార్త్ ఓట్లు బీజేపీ పడతాయి, మామూలు ఓట్లు సెటిలర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు. ఎప్పుడైనా గత తెలుగుదేశం పార్టీ అప్పట్లో గెలిచింది అదే ప్రభావం, ఇప్పుడు గెలిచింది అదే ప్రభావం. ఈ గవర్నమెంట్ ప్రో అంటే పాజిటివ్ ఓటు ఉంటుంది అర్బన్ ప్రాంతాల్లో. రూరల్ ప్రాంతాల్లో ముస్లిమ్స్ చీలిండ్రు, ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది ఇక్కడ పోలరైజ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్కి మంచి గెలుపు అవకాశం కలిసి వచ్చింది. సిటీ అండ్ అవుట్స్కర్ట్స్ లో మీరు ఈవెన్ మెదక్లో కూడా ప్రభావం చూపింది. ఎంఐఎం సంగారెడ్డి జగ్గారెడ్డి కూడా కారణం అయ్యి అని జగ్గారెడ్డి ఒక వన్ ఆఫ్ ది రీజన్ జగ్గారెడ్డి కారణం బండి సంజయ్ అక్కడ బండి సంజయ్ అంటే ఓపెన్ అప్పీల్ చేసిండు. ఇక్కడ బీజేపీ బలం ఉంటే అక్కడ పోలర్ బీఆర్ఎస్ కేయండి, బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ గెలవదని పాయింట్ మీద. మరి మీరు అటు ఇటు వేసిన అంత థాట్ ప్రాసెస్ అంటే థింకింగ్ చేయడానికి ముస్లిం సమాజం అంత సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే చూసారు, బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ బలంగా ఉన్నా కాంగ్రెస్ బలంగా ఉన్నా సంబంధం లేదు పోలరైజ్ చేయండి. సపోజ్ బండి సంజయ్ ఉన్నాడు అక్కడ, అంత అవునన్న కాదన్న వాళ్ళకు వ్యతిరేకమే, వ్యతిరేక శక్తి విటల్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు పదహారు నాయకులు వ్యతిరేకం. వాళ్ళు కాంగ్రెస్ వైపు పోయిరనుకో చీలిపోయి మళ్ళీ బండి సంజయ్ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. చాలా తెలివిగా పోలరైజ్ చేసిర్రు, మ్యానిపులేషన్ చేసిర్రు, లేదా పోల్ మేనేజ్మెంట్ చేసిండ్రు. అక్కడ గంగుల కమల అక్కడ అన్ని చేసినాక కూడా టోటల్ 90% ఓట్లు ముందు కూడా ఆ ప్రమాదం ఉందని ముందు కూడా తెలుసు. కానీ ఇంకా పోలరైజ్ చీలిపోతే ఏమన్నా ఒక ఆశ ఉండే బీజేపీ, కానీ ఎక్కడ చీలలేదు, ఒక్క ఓటు చీలలే. ఒక్క ఓటు అంటే ఒక ఓటు అని కాదు, 1,000-2,000 చీలిండొచ్చు, మిగతా గంప గుత్తగా గంగుల కమల గారు పడ్డాయి. సో వాళ్ళు తెలివిగా ఓడించగలిగారు బీజేపీని, తెలివిగా కాంగ్రెస్ని గెలిపించుకోగలిగారు, ఒక వ్యూహాత్మకంగానే పోయినరు, దాంట్లో చేసిండ్రు. ఇప్పుడు ఇక ఎంఐఎం వ్యూహం ఎట్లుంటుంది, ఇప్పుడు మీరు ఎంతమంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లుంటుంది, ఇప్పుడు బీటీమ్ అంటున్నారు లేదు బీజేపీకి బీటీము, మరి ఇప్పుడు ఎక్కడ ఏ టీము ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఎంఐఎం కాంగ్రెస్ కనుక కలిసి ప్రభుత్వంలో కనుక భాగస్వాములు అయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆనాడు చేసినటువంటి ఈ బీటీమ్ సిటీమ్ వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు మరి అంటే ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారా? ఆ విధంగా వీళ్ళు ఆలోచించారు కదా. ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉండరు, ఓకే, అప్పటికప్పుడు వివాహాలు మారిపోతాయి, ఓట్లు నోట్లే ముఖ్యం రాజకీయాల్లో. ఇదే రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి మానమను అంటాడా ఎంఐఎం బీటీఎం అని అనగలుగుతాడా అంటే అన్నాడు అన్నాడు. ఎందుకంటే మా వాళ్ళకు బీటీఎం ఇప్పుడు ఈ అవకాశం బీజేపీ నుంచి బీజేపీ పార్లమెంట్లో బీజేపీ ఊహించుకునే అవకాశం ఉంటుంది. బీజేపీకి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, కానీ బీజేపీకి ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటి, బీజేపీ ఎక్కడ నష్టపోయిందంటే కమ్యూనికేట్ చేయడంలో వాళ్ళు టైం దొరకలేదు. రాజాసింగ్ మీడియా కూడా తప్పుతో పట్టింది. రాజాసింగ్కు ఎంఐఎం నిలబెట్టకపోవడం కారణం ఏంది? ఆటోమేటిక్గా బీఆర్ఎస్ గెలిపించాలి, రాజసింగ్ కూడా ఒకటి. 100,000 ఓట్లు దాదాపు 100,000 ఓట్లు ఉన్నాయంటే ఇక్కడ 250,000 వాటి మీద వాళ్ళు దాదాపుగా 2,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పడ్డాయి, మిగతా ఓట్లని రాజసింగ్ అగేస్ట్ పడ్డాయి బీఆర్ఎస్కు. మరి ఆ లాజిక్ తెలియదా?
కేవలం రాజశేఖర్ ఓడగొట్టడానికి బీఆర్ఎస్ గెలిపించడానికి అక్కడ పోటీ పెట్టలే బీజేపీ మధ్య ఎలాంటి సారూప్యత కానీ ఎలాంటి ఇక్కడ కాంప్రమైజ్ పాలిటిక్స్ లేవు లేవు ఎలక్షన్ అప్పుడు ఓకే బీఆర్ఎస్ తో ఉన్నది అయితే బీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ ఓడాలా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాకు ఇంకా మరింత ప్రయోజనమని ఎంఎం భావించింది దానికోసం ఓట్ల చీలిక కోసం ప్రయత్నం చేసిండు బీజేపీని గెలిపించడం ఓడగొట్టడానికి కాంగ్రెస్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది చేయలేని కాదు కానీ బీజేపీతో అంటగాగే పరిస్థితి లేదు ఉంటే మళ్ళీ ఉల్టా అయిపోతుంది ఎందుకు బీజేపీ మీద అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పెద్దగా డిఫెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడలేదు వాస్తవం చేశారు కానీ ప్రజలు నమ్మే ప్రజలు నమ్మే విధంగా లేదా ప్రజలు ఈ యొక్క ఈ వాదన ఏదైతే బి టీం సి టీం వాదన ఏదైతే ఏదైతే ఉంది రాంగ్ కాన్సెప్ట్ అనే విధంగా బీజేపీ నుంచి అంత పెద్ద వాదన జరగలేదు అంత పెద్ద కౌంటర్ ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు మొత్తం అన్న ఉడికిందా లేదా తెలుగుదాని కాదు బీజేపీ అగ్రనాయకత్వం ఎట్లా ఫెయిల్ అయిందంటే రాజాసింగ్ ఇంటిచ్చిండు చూడన్ని శక్తులు ఏకమవుతున్నాయి మనం అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి నన్ను ఓడగొడుతున్నారు ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పిండు ఆయన ఓడగొడితే నా పార్టీ వాళ్ళు కలిసి వస్తలేరు ఇక్కడ పోలరైజ్ చేయడానికి రావాలి అందరికి పాటు పాడండి అని అప్పీల్ కూడా చేసిండు ఒక దశాసం నాకు ముస్లింతో ఏం నాకు శత్రుత్వం ఉంది ఆయనతో శత్రుత్వం నాకు అని చెప్పిండు చెప్పిన దశలో కూడా ఈ అగ్రనాయకత్వం కూడా రాజాసింగ్ నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవు చూడండి మీరు ఉంటే మీరు ఎక్కువ చాలా క్లోజ్ మానిటరింగ్ చేసారు నాకు బీజేపీ కానీ అయితే మీరు చేసారు ఎక్కువ అక్కడ ఎవరు వచ్చి ఆయనకు అండగా నిలిచిన దాఖలాలు కేవలం ప్రజలు రాజాసింగ్ మాత్రమే ఆయన ఒంటరి పోరాటం గెలిచాడు మరి అక్కడికి వచ్చి ఎంఐఎం ఎందుకు నిలబెట్టలేదని రేవంత్ రెడ్డి అడిగిండు ఎంఐఎం ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి విచిత్రం అనిపించింది నాకు ఆ వాదన సింపుల్ అది నిలబెట్టకపోవడమే రాజశేఖర్ ఓడగొట్టడానికి వెరీ సింపుల్ లాజిక్ అది మరి ఎందుకు వీళ్ళు కౌంటర్ చేస్తలేరు కౌంటర్ చేయకపోవడంలో కౌంటర్ చేయడంలో నాకు తెలిసి ఇప్పుడున్న పేర్లు అనవసరం కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ వీళ్ళు అంది అగ్రనాయకత్వం దాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయింది ఒక్కటి ఉదాహరణ చాలు వాళ్ళ నిర్లక్ష్యమే దాదాపు ఇంకొక 7-8 సీట్ల పైన పడి ఉండే మహేశ్వరము అక్కడ ఎక్కడ గెలుస్తాను అనుకున్న చోట కల్వకుర్తిలో పిటి పొజిషన్ కల్వకుర్తిలో ఇంకా పండి ఇవ్వడము ఆయనకు అండగా నిలవడము నైతికంగా మనోడు మన ఒక్కసారి గెలిపించండి ఆచార్యం గెలిపించండి ఆయన ఇప్పుడు కసిరెడ్డి గెలిచిండు ఆయన మంచి బలమైన నాయకుడే కానీ వీళ్ళు పోయి ఒప్పించే ఉండే ఏమని అక్కడ ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నది ఎమ్మెల్సీగా ఉన్నాడు నేను ఒక్కసారి గెలిపించండి ప్రజాపడ్డ దాఖలాలు అగ్రనాయకత్వం పోయి తిరిగిన దాఖలాలు ఒక ఉత్తర తెలంగాణలో కొంత తిరిగిండ్రు ఇక్కడ దక్షిణ తెలంగాణలో తిరిగిన దాఖలాలు ఈవెన్ చాలామంది ఇప్పుడు పార్టీలో చేరినారు డీకే అన్న కూడా తిరిగిన దాఖలాలు దక్షిణ భారతదేశంలో దక్షిణ తెలంగాణలో అటువంటి ప్రయత్నమే జరగలేదు ఒంటరి పోరాటం జరిగింది చాలా బాధపడుతారు ఎందుకు అట్లా అయింది ఇప్పటి వరకు మిస్టీరియస్ అది ఇప్పుడు ఏమైంది రాజాసింగ్ గెలిచినాక అందరు వస్తున్నారు మళ్ళీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది వ్యూహం కాదు కదా ఎంఐఎంను చూసి నేర్చుకోవాలి కదా ఎంత బ్రహ్మాండమైన వ్యూహంతో ముందుకెళ్ళాడు చెప్పి మరీ చేసింది ఆయన ఇప్పుడు నేను ఇడగూడ కొడతా ఇడగూడ కొడతాను ఒక్కటి రాజసింగ్ విషయంలో ఫెయిల్ అయిపోయారు అది అది కూడా రాజసింగ్ పోలరైజేషన్ వల్లనే అయింది సో ఈ ఎట్లా చెప్తాం మనము నెక్స్ట్ బి టీం అంటారు బి టీము నేషనల్ లెవెల్లో బి టీం అన్నారు దాన్ని కూడా ఇప్పుడు కౌంటర్ చేయలేదు బీజేపీకి మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది బి టీం ఎట్లయితుంది ఇప్పుడు ఎంఐఎంకి ఒక గ్యాప్ను ఫిలప్ చేసుకోవడానికి ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది నేషనల్ పార్టీ ఓవరాల్ దేశంలో ఉన్న పోల్ అయిన ఓట్లలో 6% ఏమో కావాలి నాకు తెలిసి 6% ఓటు కావాలి 6% ఓటు సాధించడానికి ప్రయత్నం చేస్తుందని ఎందుకు అనుకోకూడదు ఆల్టర్నేట్ ఫోర్స్గా నేను ఉండాలి ముస్లింలకు నేనే పెద్ద నాయకుడు ఉన్న ప్రతినిధి ఉండాలి పార్లమెంట్లో నేనే ఉండాలి అసెంబ్లీలో నేనే ఉండాలని స్వార్థం పనిచేస్తుందని ఎందుకు అనుకోరు అటువంటి వాదనను తిప్పికొట్టడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నం చేయదు ప్రజలు మొత్తుకున్నారు ఓటర్లు మొత్తుకున్నారు కార్యకర్తలు మొత్తుకున్నారు కానీ అగ్ర నాయకత్వం ఇప్పుడు మేల్కోలేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చు వాస్తవంగా లేదంటే బీజేపీకి చాలా పెద్ద ఎత్తున సీట్లు రావడానికి అవకాశం ఉండే స్కోప్ ఉండే వాస్తవంగా 22 మినిమం 20 వస్తున్నాయి ఇప్పుడు 8 సీట్లు ఊహించారు అండి మీరు ఒకరు మాత్రం చెప్పారు నాకు
సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ గెలుస్తుంది. దాని కూడా నేను ఊహించలేదు. మిగతా చోట హైదరాబాద్ బాగానే ఉంది అని అన్నారు. అది ఓకే వచ్చింది, అది ఓరాల. సిర్పూర్ కాగజ్ నగర్ మాత్రం మీరు ఊహించారు, ఓకే చెప్పిండ్రు ముందే 2-20 రోజుల ముందు చెప్పారు, అయిపోయింది ఓకే. అది కూడా ఒక అద్భుతమైన విజయమే. కామారెడ్డిలో కూడా అంత ఒక వ్యక్తిగా పోరాడి ఆయన. కామారెడ్డిలో ఒక వ్యక్తిగత ప్రతిష్టతోని ఇద్దరిని కాదని ఇక్కడ కూడా నేను అక్కడ అగ్రనాయకత్వం పోయి రూపాయి వంచ కూడా గెలిచిన రూపాయి వంచకుండా అది అంతకుముందు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడ కూడా నేను కామారెడ్డిలో దగ్గరుండి నేను చూసిన పోలీస్ సర్వీస్ చేయడం అది ఎక్కడ కూడా అగ్రనాయకులు కనబడలేదు. అక్కడ మహావాడు నిలబడ్డాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు అభ్యర్థి ఉన్నారు, ఇంత మంచి పని చేసిండు, మీరు చూడండి మీ అభివృద్ధి మీ ముందలనే ఉంది, నిలబడద్దాం, మంచిని గెలిపించుకోండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ఉంటే మన అగ్రనాయకత్వం నమస్తే పెడదాం. అగ్రనాయకత్వం ఎందుకు చెప్పలేదు ఇప్పటివరకు? నాకు చాలా మిస్టీరియస్. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి, అగ్రనాయకులు తిరుగుతారు, తిరగదు తప్పదు మరి ఇంకెవరి వాళ్ళు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలుస్తుందా, కలిసి పరోక్షంగా మద్దతు చేస్తుందా అనేది ఇప్పుడు చూడాలి మనం. ఆసక్తికరమైన విషయం అంటే నా చివరిగా మనం అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఈ రెండు కలిస్తే కనుక మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ ఎంఐఎం సో ఎంఐఎం గతంలో లాగా అప్పీల్ చేస్తుందా, అవుట్ రైడ్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం కూలకుండా మేము ఇక్కడ అసెంబ్లీలో మద్దతు చేస్తాం అంతవరకు పరిమితం అవుతుందా, అవుట్ రైడ్ గా కాంగ్రెస్ కు మద్దతు చేయండి అని చెప్తుందా? ఇప్పుడున్న సమాచారం ప్రకారం మనం ఈ ప్రీ పోల్ సర్వే మనం చేసినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే ముస్లిం ప్రజలు కానీ హిందూ ప్రజల్లో మెజారిటీ వాళ్ళు ఫ్యాక్ట్ అట్లా చెప్పొద్దేమో కానీ ఆల్టర్నేట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఓటు మేము బీజేపీకి చాలామంది చెప్పారు ఎంపీ ఎలక్షన్లు. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో మేము చేస్తామని ఫేవరబుల్గా ఉండడం. ముస్లిం మైనార్టీలు మాత్రం కాంగ్రెస్కు దాదాపుగా 90% ఓట్లు ఇస్తామని చెప్పిన విషయం స్పష్టంగా మా ప్రీపోల్ సర్వేలో మన దగ్గర ఉన్నది. సో అదేవిధంగా పోతుందా? కాంగ్రెస్కు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్స్ ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. హిందూ ఓట్లలో ఎన్ని ఓట్లు వాళ్ళు పోలరైజ్ చేసుకోగలుగుతారు, ఎన్ని ఓట్లను లాక్కోగలుగుతారు, బీజేపీ ప్రభావాన్ని ఎట్లా అధిగమించగలుగుతారు? అంటే మోడీ ఇది వేరు, మోడీ రాహుల్ గాంధీ మధ్యలో నడుస్తుంది పోటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చరిష్మా కానీ తక్కువ ప్రభావం చూపుతారు. అంటే చరిష్మాటిక్ ఫిగరే ఉండొచ్చు, చరిష్మా ఉండొచ్చు, ఎవరికి రేవంత్ రెడ్డి ఉంది, ప్రజలలో ఉంది, చరిష్మాటిక్ ఫిగర్ కూడా ఉన్నాడు, చరిష్మా ఉంది, కానీ అది ఇక్కడ పనిచేయదు. ఇక్కడ లెజెండరీ పర్సనాలిటీ మోడీ అండ్ రాహుల్ గాంధీ. ఈ మధ్యలో ఇంకెవరున్నారు? మాకైతే ఎవరు కనపడతలేదు. అంతే మిగతా అంతే ఇండియా ఎన్డీఏ అంతే, ఈ రెండు ఉంటాయి. ఆ రెండు మీద అది గెలిచే దాంట్లో ఎవరు నిలుస్తారు, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది చేసి చూడాలి. రాహుల్ గాంధీకి అయితే ఇప్పుడు బాగా వ్యతిరేకిస్తుండిన గతంలో వరకు రాహుల్ గాంధీ కూడా హిందుత్వ సాఫ్ట్ హిందుత్వంతో పోతున్నాడు. ఎక్కడ బాబ్రీ మస్జిద్ నుంచి మొదలుకొని ఎక్కడ ముస్లింలకు అవుట్ రైడ్ సపోర్ట్ చేసిండు రాహుల్ గాంధీ, ఆయన కూడా ఇవే చూసుకుంటున్నాడు, మేము ముస్లింలకు సపోర్ట్ ఉన్నా, నేను అండగా నిలిచినా, నేను మీకున్నా అని ఎప్పుడు అన్నాడు చెప్పండి నాకు అని సవాల్ చేస్తున్నాడు. మరి రేపు ఎలక్షన్లో మారొచ్చు, బీజేపీని గెలబడగొట్టడానికి శక్తులు ఏకంగా కావచ్చు, లేదా ఎవరికి వారే పోటీ చేయొచ్చు. వాళ్ళ పరిమితి అసెంబ్లీ వరకే ఉండొచ్చు, మీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తాం. అవుట్ రైడ్గా లోపాయకారులు చేయడంలో వాళ్ళతో జరుగుతుంది, తిట్టనే కదా వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంఐఎం ట్రాప్లో కాంగ్రెస్ పడుతుంది అనుకోవచ్చా? ఎంఐఎం ట్రాప్లో కాంగ్రెస్ ఎంఐఎం ట్రాప్లో అన్ని పడతాయి, అందరికీ అవసరమే. అంతే ఇప్పుడు ముస్లిం అయిన ప్రజలకు పెద్ద దిక్కు వాళ్ళు ఆల్టర్నేట్ ఫోర్స్ లేదు అని గమనించిన వాళ్ళు ప్రీ పోల్కు ముందు మీకు కలిసిస్తున్న ముస్లిం శక్తులను మీరు కలుపుకోలే కదా, కాంగ్రెస్ కలుపుకోలేదు. రేవంత్ రెడ్డి అంటే ముందే ఊహించారు కదా మీరు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహమా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూహం అనుకోవచ్చా? ఏది ఎంఎం దగ్గర కావడానికి రేవంత్ రెడ్డి వ్యూహం అందరికీ రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఎవరున్నా కోరుకుంటారు కదా. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏం కాలేదు, మనం కూడా ఊహించడం 70 పైన వస్తుందేమో అనుకున్నాం. ఒక అత్యవసర మెజారిటీ వచ్చింది, వచ్చినప్పుడు శత్రు శిబిరంలో మిత్రులు బీఆర్ఎస్ వాళ్ళు మిత్రులు ఉన్నారు, వాళ్ళను మాకేం చేయకున్నా సరే మీరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికో
లేకపోతే విడగొట్టడానికి ప్రయత్నం చేయకపోతే వాళ్ళ పనులు వాళ్ళకైతాయి. అక్కడ ఉండి కూడా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమేముంది, ప్రోటెం స్పీకర్గా నీకు అవి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నా, పోచారంకి ఇచ్చే అవకాశాలు ఉన్నా, హరీశ్రావుకి ఇచ్చే అవకాశాలు ఉన్నా, ఈ వీళ్ళకి పిలిచేందుకు ఇచ్చారు. బికాస్ ఆఫ్ వాళ్ళ 7 సీట్లు అవసరం, పాలిటిక్స్ కోసం వాళ్ళకు వీళ్ళ మద్దతు అవసరం. కాబట్టి ఎంఐఎంతో వీళ్ళకి ఎంత అవసరం ఉందో, కాంగ్రెస్ తో వాళ్ళకి అంత అవసరం ఉంది. ఎంఐఎం తన ఆస్తులను తన సామ్రాజ్యానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, పరస్పర క్విడ్ ప్రోకో కావచ్చు. ఈ యొక్క ఆయుధం ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అనేటువంటి ఒక వాయిస్ బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇదే సేమ్ గేమ్ ఎలాంటి విమర్శలు చేయకుండా మళ్ళా సేమ్ ఇప్పుడు ఏదైతే ఫెయిల్యూర్ అయ్యారో అదే ఫెయిల్యూర్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ముట్టడం అవకాశం కూడా కనబడుతుందా? ఎంపీ ఎలక్షన్లలో ఫెయిల్యూర్ కారు వీలు కా అగ్రనాయకత్వం బాగా యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అగ్రనాయకుల్లో కూడా వాళ్ళు కూడా పోటీ చేయాలి, పోటీ చేసి గెలిచి వాళ్ళు కూడా కేంద్ర మంత్రిలో ఏ మంత్రిలో కావాలి. వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చే వరకు వ్యవస్థ బలం ఉంటుంది, అందరం గెలవాలి, నేను కూడా గెలవాలి. ఇప్పుడు ఏమైంది, ఒకరు నోడగొట్టడానికి ఒకరు బండి ఈటల అంద ఎవరు మీద వాళ్ళు అవగాహన లేక కోఆర్డినేషన్ లేక, లేకపోతే కుటిల రాజకీయాలు కావచ్చు, ఎత్తుకుపై ఎత్తులు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అవి వాళ్ళు చెడపోకరా చెడదో అన్నట్టు ఆ ఇద్దరు ముగ్గురు అగ్రనాయకులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే విత్ ఇన్ ద పార్టీలో కోఆర్డినేషన్ లేకపోవడం, అగ్రనాయకులు సహకారం లేకపోవడం. ఇవన్నీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అందరూ నిలబడతారు, అందరూ ఈ వాదాన్ని ఎత్తుకుంటారు, ఎంఐఎం మాకు ఎప్పుడు బీటీం కాదు చూడండి అని చెప్తారు. అంతే, అది చెప్పకపోతే ప్రజలు ఇప్పటికీ కార్యకర్తలు కూడా చాలా అసహనంతో ఉన్నారు, ఎవరి మీద అసహనంతో ఎవరు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ లుకలుకలు ఎక్కడ దారి తీస్తాయి, వీళ్ళ సమన్వయం చేయడానికి ఏ శక్తి వస్తుంది, మళ్ళీ ఎట్లా మారుతారు అనేది ఇంకా వెచ్చి చూడాల్సిందే మనం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఎంఎం పొలిటికల్ గేమ్ పైన అంటే ఈ విధంగా ఎవరు వివరించుంటారు ఇప్పటివరకు కూడా. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో ఎంఎం పార్టీ పొలిటికల్ గేమ్ అంటే కాంగ్రెస్కు దగ్గర అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ ఎంఎం వెంటబడుతుందా, ఎంఎం కాంగ్రెస్ వెంటబడుతుందా అనే కోణంలో సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు చాలా విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. సో ఇది మొత్తానికి ఎంఎం యొక్క పొలిటికల్ గేమ్ పైన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.